Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghurama seat marindi. Fate marutunda. Narasapuram MP Raghurama Krishnam Rajuku Lok Sabha Speaker shock icharu. Lok Sabha lo Raghurama Krishnam Raju sthanani speaker marchesaru. Ee meraku prakatana vidudala chesaru. Lok Sabha lo Raghurama Krishnam Raju sthanam mundu nunchi venakku vellipoyindi. ఇప్పటి వరకు రఘురామ కృష్ణంరాజు సీటు నంబర్ 379లో కూర్చునేవారు. ఇప్పటి వరకు నాలుగో లైన్లో ఉన్న సీటును ఏడో లైన్లోకి మారుస్తూ లోక్సభ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వైసీపీ పక్ష నేత సూచన మేరకు ఈ మార్పులు చేసినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. ఏడో లైన్లో ఉన్న వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సీటును ఆయనకు కేటాయించారు. భరత్కు రఘురామ కృష్ణంరాజు సీటును కేటాయించారు. రఘురామ కృష్ణంరాజు 379 సీటుల్లో ఉండేవారు. ఇప్పుడు 445 సీటుకు మారారు. మార్గాని భరత్ 385 నుంచి 379కి వచ్చారు. వారిద్దరితో పాటు మరో వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ సీటును 421 నుంచి 389కి మార్చారు. మరో వైసీపీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ సీటును 445 నుంచి 421కి మార్చారు. రఘురామకృష్ణంరాజు గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దానికి రఘురామకృష్ణంరాజు సమాధానం ఇవ్వకుండా మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ మేరకు వారు అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణంరాజుపై అనర్హత పిటిషన్ సమర్పించే సమయంలోనే ఆయన సీటు మార్చాల్సిందిగా వైసీపీ స్పీకర్ను కోరింది. ఈ మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.